హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ఇక ముందుగా ప్రైమ్ 9 న్యూస్ తరపున పవన్ కళ్యాణ్ గారికి విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సో మీ అందరికీ అర్థమై ఉండొచ్చు మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మామూలు హడావిడి అయితే ఉండదు సో మొత్తం మీద వరల్డ్ వైడ్ కాదు ఇంటర్నేషనల్ గా కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ ఈ రోజు మరి మెగా ఫ్యాన్స్ కి అయితే ఒక పండగనే చెప్పొచ్చు మరి ఈ పండగ వాతావరణంలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు మనం ప్రెజెంట్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి ఐఎన్ బ్లెక్ బ్యాంక్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము మరి ఇక్కడ చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి చిరంజీవి ఫ్యాన్స్ కానివ్వండి మొత్తం మీద ఆల్ ఓవర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అందరు కూడా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నారండి సో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి సో ప్రైమ్ 9 న్యూస్ తరపున అవన్నీ సెలబ్రేషన్స్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాం జనసేన పార్టీ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ సార్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరి విషయం మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సార్ సార్ చెప్పండి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ మీరు బ్లడ్ బ్యాంక్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి మీకు ఎలా అనిపిస్తుంది దీనికి అంటే ప్రతి సంవత్సరము పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా వేలాదిగా స్వయంగా వాళ్ళే వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది సేవా కార్యక్రమంలో ముందుండేది ఎవరంటే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు యువత అందులో భాగంగా ఈరోజు అనేక మంది వాళ్ళ సదాగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయన అంటే ఇష్టపడి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో యువత మార్పు కోరుకుంటున్నారు అందులో భాగంగా మనం 2024లో ఆంధ్రప్రదేశ్లో మార్పు చూడడం జరుగుతుంది అదేవిధంగా అనేక సమస్యల మీద ఆయన పోరాటం చేస్తున్నారు ఆయనతో పాటు అందరూ యావత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆయనకు సహకరించాలని అదేవిధంగా ఓటింగ్లో కూడా ముందుండాలని ఇదే స్ఫూర్తి ముందుండాలని నేను కోరుకుంటున్నాను మీ ద్వారా ఎందుకంటే ఈరోజు డబ్బుతో ముడిపడ్డ రాజకీయాలు చేస్తున్నారు ఏ పార్టీ చూసుకున్నా కానీ దాన్ని ఎక్కడో అక్కడ దాన్ని బ్రేక్ చేయకపోతే రాజకీయాలు అనేది అందరిని ద్రాక్ష పండులాగా అవుతుంది సో దానికి కంకణం కట్టుకొని ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాల మీద సమస్యల్ని పరిష్కరించండి అని చెప్తే ఈరోజు అతని మీద అనేక సమస్యలు సృష్టిస్తున్నారు అక్కడ కార్యకర్తల మీద కానీ అదేవిధంగా నాయకుల మీద కానీ కేసులు పెట్టడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ఒక ఇటువంటి పరిపాలన జరిగేటప్పుడు దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది దీన్ని మానుకోవాలి ఎందుకంటే ప్రజలు తిరగబడితే ఎవరు ఆపలేరు అందులో జనసైనికులు తిరగబడితే మాత్రం మీ ప్రభుత్వాలు కూడా కూలిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఓకే అయితే శంకర్ గౌడ్ గారు అయితే పవన్ కళ్యాణ్ అంటేనే యూత్లో ఒక పెద్ద జోష్ అండి ఇక ఇంటర్నేషనల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారికి మరి అలాంటి ఒక పెద్ద హీరో అయ్యండి కూడా ఒక మంచి నాయకత్వ లక్షణాలు కూడా పవన్ కళ్యాణ్లో ఉన్నాయి మరి ఆయన ఇప్పుడు ముందు ముందు ఎలక్షన్స్కి సంబంధించి కూడా ముందుకు వెళ్తున్నారు సో పార్టీ కార్యకర్తలకు కానివ్వండి శ్రేణులకు కానివ్వండి మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే నేను ఒకటే చెప్తాను ఆయన ఒక ఆలోచనని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం ఆయన చేసే మంచి ప్రోగ్రామ్స్ని పబ్లిక్కి తెలియజేసేలాగా ఈరోజు సోషల్ మీడియా కానీ అనేక రకాలుగా మనకు అందుబాటులో ఉంది ఎందుకంటే కొన్ని పత్రికలు కూడా మనకు అనుకూలంగా లేకున్నా కానీ మనం సోషల్ మీడియా ద్వారా ముందుకెళ్ళాలి ఒక సమాజంలో ఒక మార్పు చేయడానికి మార్పు ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి మనం అండగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే రాజకీయాలు మీకు చెప్పాను ఇంతకుముందే రాజకీయాలు వాళ్ళ వర్గం వాళ్ళ కుటుంబాలే ఉంటాయి కానీ కొత్త వారికి అవకాశం ఉండదు కొత్త వారికి అవకాశం ఇచ్చేది ఏకైక పార్టీ జనసేన పార్టీ అందులో భాగంగా ప్రతి ఒక్కరు జనసేనకు మద్దతు తెలపండి రాబోయే రోజుల్లో బలంగా జనసేన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేద్దాం ఆంధ్రప్రదేశ్లో అని మీ ద్వారా కోరుతున్నాం ఓకే సార్ ఇక చివరిగా ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మరి ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు బర్త్డే అంటే మీకు చెప్పాను కదమ్మా ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ గారికి చాలా వరకు కార్యకర్తలని కాకుండా ఆయన ఫాలోవర్స్ చాలామంది ఉంటారు ఇండిపెండెంట్గా
వాళ్ళని కూడా మేము రీచ్ అవ్వాలి రీచ్ కాలేకపోతున్నాము అది త్వరలో అవుతాం వాళ్ళకి ఏం చెప్పాలని వాళ్ళకి కూడా మేము ఏం చెప్తామంటే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని కూడా ఒకసారి దృష్టిలో చూడండి మీరు తలుచుకుంటే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడడంలో అంత ఏం కష్టమేం కాదు ఈజీగా అవుతది మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని पार्टी प्रेसिडेंट गारी आलोचन पब्लिक पब्लिक लोकी तीसुकेल्लंडी आयन चेसे मंची कार्यक्रम गानी अदे विधंगा एदैते प्रभुत्वं मीद एदैते पोराटं चेस्तारो अदि कूडा पब्लिक लोकी तीसुकेल्लालनी नेनु मी द्वारा कोरुतुन्नानु सोशल मीडिया वेदिकगा ई रोजु समस्यल्नी ప్రజలకు తెలియజేయాలి ఆ ఒక్క 175 నియోజకవర్గాలలో ఏ రకంగా డెవలప్మెంట్ ఏమైంది 3.5 సంవత్సరాలు పూర్తయితుంది ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు ఏం జరిగింది అదే రకంగా తెలంగాణలో కూడా అనేక సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం అక్కడక్కడ స్పందిస్తున్నారు ఇంకా మిగతా సమస్యల మీద కూడా రాబోయే రోజుల్లో చాలా స్పీడ్ గా మేము ప్రయాణం చేస్తాం ఎందుకంటే ఆయన దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి కొంచెం మేము ఇక్కడ స్లోగా ఉన్నాము అతి త్వరలో ఇక్కడ కూడా మేము ముందుకు వెళ్తాం అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల యువత ఎక్కడ ఉన్నా గానీ మనం జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే వరకు మనం కంకణం కట్టుకోవాలి ఇదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను జై జనసేన అదే విధంగా మనందరి నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మరొక్కసారి ఆయనకు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలండి మీరు మాయేష కూడా పోసుకొని ఎంతో కాలం వర్ధిల్లాలని మీ నేడలో మేమందరం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చూడాలని మా కల సార్ ఆ కల నిజం చేసుకుంటాము చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాం సార్ జై జనసేన పుట్టిన రోజు శుభాకాంక్షలు సార్ హ్యాపీ బర్త్డే టు యు పవన్ కళ్యాణ్ గారు థాంక్యూ మాకు ఒక పెద్ద పండుగ అండి ఇది మా అన్నయ్య బర్త్డే అంటే మాకు పెద్ద పండుగ ఇప్పుడు ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారండి ఈ పండుగ ఆయన అలాంటి మనిషి కాబట్టి అది ఆయన జరుపుకున్నా అందరం మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం పండుగ మాకు ఒక పండుగ ఇది ఇక పుట్టినరోజు కాదు మాకు పండుగ ఇక ఒక దసరా దీపావళి అంటాం కదా అన్ని అలాగే పెద్ద పండుగ మాకు చాలా బాగుందండి నేను ఎప్పటికీ పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాను అండ్ ఆల్సో ఈరోజు కూడా నా బర్త్డే అన్నయ్యదే బర్త్డే నా బర్త్డే నా పేరు కూడా పవన్ కళ్యాణ్ నేను జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ జనసేన పార్టీ అండ్ నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై జనసేన జై తెలంగాణ అందరికీ నమస్తే అండి నా పేరు క్రాంతి కుమార్ నిజామాబాద్ జిల్లా సో మా మెగాస్టార్ చిరంజీవి గారి ద్వితీయ తన్నయుడు కొణిదెల వారి ద్వితీయ తృతీయ పుత్రుడు మా జనసేనాని మా అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈరోజు బర్త్డే విషయం చెప్పుకుంటున్నాము ఆయన బర్త్డే సందర్భంగా ఈ రోజు బ్లడ్ క్యాంప్ ప్లాన్ చేసామండి బ్లడ్ బ్యాంక్లో సో ఈరోజు మాకు చాలా పెద్ద పండుగ ఈరోజు అంగరంగ వైభవంగా వైష్ణవ్ బాబుది సినిమా రిలీజ్ ఉంది అది ఆల్రెడీ టాక్ వచ్చేసింది సూపర్ డూపర్ హిట్ మాకు చాలా గుడ్ న్యూస్ అండ్ ఈరోజు మా జనసేనాని బర్త్డే సో ఇంకా చాలా ప్లానింగ్ చేస్తామండి ఆయన బర్త్డే సందర్భంగా సో అన్నయ్య మీరు ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలి అభిమానుల కోసమే కాదు ప్రజల కోసం మీరు తీసుకున్న ఈ నిర్ణయం జనసేన పార్టీ స్థాపన ప్రతి ఒక్క మానవ ఐ మీన్ కామన్ పర్సన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్ మీరు డెఫినెట్గా అందరం మేమందరం మేము మీ వెనకాల ఉంటాము నేను సత్యం చెప్పి సపోర్ట్ చేస్తాము అన్నయ్య సో వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సో జై పవర్ స్టార్ జై జనసేన థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా చాలామంది చూస్తుంటాం పవన్ కళ్యాణ్ లాగా రెడీ అవుతారు ఆయన ఫ్యాన్స్ ఆయన పిచ్చిలో చాలామంది రకరకాలుగా మనకు పవన్ కళ్యాణ్ లాగా కనిపిస్తుంటారు సో ఇక్కడ ఇంకో మరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నారు హాయ్ అండి హాయ్ మేడం సో చెప్పండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మీరు కూడా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు మీకు ఎలా చాలా హ్యాపీగా ఉంది మేడం చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి అన్నయ్య అంటే చాలా అభిమానము ఒక హీరోగా కాకుండానే మాకు రాజకీయ నాయకుడిగా ఇంకా ఎక్కువ ఇష్టం ఇలాంటి నాయకుడు మన ఆంధ్ర తెలంగాణలో సీఎం కంపల్సరీ కావాలి ఎందుకంటే ఎంతోమంది దోచుకునే వాళ్ళకి ప్రజలు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు కానీ నిజాయితీగా చేసే వాళ్ళకి ఎప్పటికీ అది ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు కాబట్టి ఆంధ్ర ప్రజలు ఇక్కడైనా ఇప్పటి నుంచి అయినా నెక్స్ట్ కంపల్సరీగా దృష్టిలో పెట్టుకొని ఆ జగన్ గారు చేసేటువంటి అక్రమాలను దృష్టిలో పెట్టుకొని మన పవన్ కళ్యాణ్ అన్నయ్యను ఈసారి సీఎంగా చేయాలని మనస్ఫూర్తిగా ఆంధ్ర ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను సో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో పిచ్చియో మరి మీకు ఎవరైనా చెప్పారా మీరు పవన్ కళ్యాణ్ లా ఉన్నారు ఇట్లా చాలామంది చెప్పారు మేడం ఎలా అనిపించేది మరి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎందుకంటే ఎంతో కొంత ఆయన లాగా ఉంటాం కదా ఇంకోటి ఆయన ఫ్యాన్ కాబట్టి ఆయన ఫ్యాన్ అయి ఉండి ఇంకా ఆయన లాగా ఎంతో కొంత రూపురేఖలు ఉంటే దానికి ఇంకా అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు
చాలా మంది అప్రిషియేట్ చేశారు నిన్న హైమాక్స్ కి వెళ్తే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సెకండ్ ఇచ్చారు నాతో పాటు థియేటర్ లోపలికి వచ్చారు సరే వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు అప్పుడు నేను అనుకున్నారే అన్నయ్య పోలికలు నాకు ఎంతో కొంత ఉండబట్టే కదా ఈరోజు నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చారు అదే నార్మల్ వెళ్ళింటే నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట హ్యాపీ బర్త్డే అన్నయ్య ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మరి ఆయన బర్త్డేకు డెడికేట్ చేస్తూ ఎత్తర జెండా జనసేన అంటూ కూడా మరి ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మరి ఇక్కడ మరి సదన్ హుస్సేన్ గారు ఉన్నారు పటాస్ ఫేమ్, ఆయనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, ఎలా అనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఎత్తర జెండా జనసేన సాంగ్ రిలీజ్ చేశారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది? బేసిక్గా ఈరోజు ఒక ఫెస్టివల్ అని చెప్పొచ్చు మా అందరికీ. అంటే కళ్యాణ్ బాబు గారు అంటే చాలా ఇష్టం, ఆయన అంటే ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన మనసు అట్లాంటిది. సో అందరూ ఆయనకి హార్ట్కి దగ్గర కనెక్ట్ అయిపోతారు మ్యాక్సిమం. సో మాకు లాస్ట్ టైం కూడా ఒక సాంగ్ చేసినాం, ఈసారి కొంచెం గట్టిగా చేద్దామని చెప్పి ఎత్తర జెండా జనసేన పాట చేయడం జరిగింది. దానికి లిరిక్ రైటర్ కమ్ సింగర్ నవ సందీప్, తర్వాత దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి నాగిరెడ్డి తారక్ ప్రభు గారు. సో ఆయన రాలేకపోయారు, సో అన్నయ్య వచ్చారు, ఆయన ఈయన వచ్చిన కూడా ఆయన వచ్చినట్టే. సో ఆ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది, అది ఎన్బి ఒరిజినల్స్ అంటే నాగబాబు గారి ఛానల్లో అది రిలీజ్ అవ్వడం జరిగింది 11 o'clock. చాలా బాగుంటుంది, అందరూ చూడండి, థ్యాంక్ యూ. దీనికి డిఓపి వచ్చేసి మన తరుణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ రాలేకపోయాడు ఎందుకంటే ఆయనకు కొంచెం వర్క్ ఉండే. సో ఈ సాంగ్ నుంచి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు పబ్లిక్కి? అంతే, జై జనసేన, మెగా ఫ్యాన్స్ అందరూ ఓటుకు వినియోగించుకోవాలి. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మరి మీరు సాంగ్ రిలీజ్ చేశారు, చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్ చేయడం కూడా చాలా టైట్ షెడ్యూల్ చేసాం, 1 day షూటింగ్ చేసినాం, ఇంకా మా టైం దొరికి ఇంకా అదరగొట్టే వాళ్ళం. సో ఇదంతా ఫ్యాన్స్కి మేము ఇచ్చే గిఫ్ట్.
సో రెస్పాన్స్ ఎలా ఇచ్చారు మీ యూత్ లో కానివండి ఆ సాంగ్ విన్నాక అంటే చాలా క్లియర్ గా మరి పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానం క్లియర్ గా తెలుస్తుంది అండ్ ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి సాంగ్ వింటే మీకు ఎలా అనిపిస్తుంది మరి ఈ రియాక్షన్ చాలా హ్యాపీగా ఉంది కామెంట్ చూసాం అన్న గూస్ బంప్స్ వస్తున్నాయి చాలా బాగుంది బీట్ బాగుంది పదాలు బాగున్నాయి కొన్ని కొన్ని వర్స్ వన్నాం అది వేరే లెవెల్ ఉంటది అది చెప్పలేం సందీప్ ఒక్కసారి ఆ సాంగ్ ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన సో దీనికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన తారక ప్రభు గారికి అండ్ సందీప్ కి తర్వాత మన డిఓపి గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడండి మీరు కూడా ముందుగా జన హృదయ నేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సాంగ్ ఎన్జేఎస్వి క్రియేషన్ నాగరెడ్డి తారక ప్రభు గారు నిర్మించారు సద్దమ్ గారు సందీప్ గారు చాలా కష్టపడి చేశారు ఈ సాంగ్ జోష్ కూడా జనంలో చాలా బాగుంటుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం ఓకే సద్దమ్ గారు లాస్ట్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మీరు విష్ చేస్తారా సో చేస్తా కంపల్సరీగా హ్యాపీ బర్త్డే అన్నయ్య నువ్వు ఇలాంటి బర్త్డే అనేది చెప్పాలి అండ్ లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి అండ్ ఏలాలి మనం అంటే ఈ సాంగ్ వచ్చేసి ముఖ్య ఉద్దేశం ఏంది అని అందరూ అడుగుతున్నారు కదా ప్రతి ఒక్కరు ఏంటంటే కాలర్ ఎగరేసి నేను పవర్ స్టార్ ఫ్యాన్ అని చెప్పుకుంటారు కానీ ఓటు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరు ఓటు వేయట్లేదు అందుకని చెప్పేసి కాలర్ ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు ఓట్ల కొద్ది పవన్ అని సీఎం చేయాలా ఎత్తర జెండా జనసేన పాతర జెండా జనసేన అది లిరిక్ రాశాను అన్నమాట పవన్ కళ్యాణ్ జనసేనాని జయ హింద్ సో చూసారు కదండి ఆల్ ఓవర్గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు జూబ్లీ హిల్స్లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ దగ్గర మాత్రం మామూలు హంగామా జరగలేదు ఇక పీక్స్లో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు సెలబ్రేషన్స్ అయితే ఇక మొత్తం బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి సాంగ్ రిలీజ్ ఈవెంట్స్ కానివ్వండి ఈ రకంగా చాలా హంగామా అయితే జరిగింది సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్ కెమెరా పర్సన్ మల్లేష్తో మీ సునీత సైనింగ్ ఆఫ్